మీరా వాళ్ళెవరు నన్ను చంపడానికి వస్తున్నారమ్మా దయచేసి నన్ను కాపాడండి అమ్మా ప్లీజ్ మీకేం కాదు నేను ఉన్నాను కదా మీరు కందార్ పడకండి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నా కూతుళ్ళని నా కళ్ళతో చూసేదాకా నేను బతకాలమ్మా నన్ను కాపాడండి అమ్మా ప్లీజ్ అమ్మా మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అంటున్నాను కదా ధైర్యంగా ఉండండి అమ్మా వస్తున్నారు చంపేస్తాను మేడం ఆవిని బయటకు పంపించండి రేయ్ ఎవర్రా మీరంతా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పంపిస్తారా లేదా రేయ్ మర్యాదగా చెప్తున్నాను అందరూ ఇక్కడి నుంచి వెళతారా లేదా మేడం మీరు మధ్యలో అడ్డు రావద్దు లేదంటే మిమ్మల్ని కూడా చేసేస్తాం మీకేరా చెప్పేది మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా మర్యాదగా శారదను పంపిస్తారా లేదా అడుగు ముందుకేస్తే చంపేస్తా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తారా లేదా రేయ్ ఆఖరిసారిగా చెప్తున్నాను వెళతారా లేదా నా చేతిలో చస్తారా వాళ్ళిక ఈ దరిదాపుల్లోకి రారు మీరేం కంగారు పడకండి పదండి వెళ్దాం నేనున్నాను కదా వాళ్ళెవరూ ఇక రారు పదండి పదండి అయ్యో శారద వెళ్ళిపోతుంది మాధవి ఏదో ఒకటి చేయవే వెళ్ళు ఏదో ఒకటి చేయి శారదను పట్టుకో దాన్ని చంపే ముందు మాధవి చేతికి దొరికిన దాన్ని వదిలేసావు కదే అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా రే లడ్డు జ్యోతి గారు ఎగ్జామ్ ఎలా రాశారో కనుక్కుందాం పదరా ఎగ్జామ్ ఎలా రాసావు జ్యోతి పందెం గెలిచేంత గొప్పగా రాశాను నువ్వెలా రాసావక్క బాగా రాశాను నీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను రిజల్ట్స్ వచ్చేదాకా ఆగకుండా ఇప్పుడే ఇక్కడే ఓడిపోయానని ఒప్పుకో వదిలేస్తాను కాదు కుదరదు అంటే నేను చెప్పింది చెయ్యాలి అప్పుడు కాళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టను ఓటమి భయం ఉన్న వాళ్ళే ఇలా ఆప్షన్స్ ఇస్తారు గెలిచే ధైర్యం ఉన్న వాళ్ళు సైలెంట్ గా ముందుకు వెళ్తారు
నేను సెకండ్ టైప్. నువ్వే ఓడిపోతావంటుందక్క? అనడం కాదు, అదే నిజం. అది జరిగే పని కాదు. గెలుపు కోసం నేను ఏమైనా చేస్తాను. నీకు ఇందాకే అర్థమై ఉంటుంది, సైలెంట్గా ఇప్పుడే పక్కకి తప్పుకుంటే నీకే మంచిది. ఇందాక ఏదో వదిలేశానని చేతకాని దాన్ని అనుకోకు. నువ్వు పద్ధతిగా ఉంటే నేను పద్ధతిగా ఉంటాను. వార్నింగ్ ఇచ్చి బెదిరించాలని చూస్తే నీకు నెక్స్ట్ మార్నింగ్ లేకుండా చేస్తాను. హాయ్ జ్యోతి గారు, ఎగ్జామ్ ఎలా రాశారు? దాన్ని అడుగుతావా? నన్ను అడుగవా? దాన్ని దీన్ని అన్నావంటే పెన్ను పట్టి కంట్లో పొడుస్తా. ఒంటి కన్ను రాక్షసులా తిరగొచ్చు. ఏయ్, నన్ను రాక్షసి అంటావా? కూల్ కూల్ కూల్. నిన్ను ప్రత్యేకించి ఎలా రాశావని అడగడం ఎందుకు శ్రావ్య? నువ్వు ఆల్రెడీ టాప్ స్టూడెంట్ కాబట్టి జ్యోతి గారి మీద పందెం కాసావు. ఆబ్వియస్లీ నువ్వు బాగానే రాస్తావు కదా. అక్క, నీ బొంద సిగ్గుపడతావేంటి? రాజీవ్ నీకు ఐస్ పెట్టి నైస్గా తప్పుకుంటున్నాడు. అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి జ్యోతి గారు, ఎగ్జామ్ ఎలా రాశారు? అవును దొరబాబు, ఇందాక నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కాలేజ్ బయట ఎవరు పాట పాడారు, మీరు చూసారా?